సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద నిధులు లేవని కేవలం ప్రజల నుంచి సొమ్ములు సేకరించేందుకు జగనన్న శాశ్వత హక్కు పథకం అమలు చేస్తుందని ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టడం సరికాదని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షులు కళా వెంకట్రావులు ప్రజలను అపోహలకు గురి చేస్తున్నారని వివరించారు. అసలు ప్రజలంటే మీకు ఎందుకు ఇంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి అత్యంత అద్భుతమైన పథకం పట్ల ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం అంటే లబ్ధిదారులను మోసగించడమేనని ఆమె అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల సరళి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్న విజయాల మీద కడుపు మంటతో ప్రతిపక్ష టీడీపీ ప్రజలపై కక్ష తీర్చుకోవాలని చూడడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇంకా మామూలుగా ప్రైవేట్గా స్థలం మనకు ఒక ఇల్లు మనం నిర్మించుకుంటే ఎటువంటి హక్కులు ఉంటాయో ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లోని సర్వాధికారాలు మనకు వస్తాయి. నంబర్ 2, మనకు కష్టం వచ్చేటప్పుడు, నష్టం వచ్చేటప్పుడు, ఆపద వచ్చేటప్పుడు, అనారోగ్యంతో ఉండేటప్పుడు, మన పిల్లలు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ఈ ఆస్తి మీద సర్వ హక్కులు ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మనకు ఉంది కాబట్టి మనం బ్యాంకులో దీన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుని ఏదైతే ఆపద వచ్చిందో మనం ఆపద కట్టాలని మనకు అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలకు ఈ పథకం ద్వారా పట్టా పొందిన వారికి క్రయ విక్రయాలకు లింక్ డాక్యుమెంట్ అవసరం లేదు. ఈ పట్టా ద్వారా, ఈ పథకం ద్వారా పట్టా పొందే వారికి 22A నిబంధన నుంచి మీరు తొలగించబడతారు. 22A నిబంధన అంటూ ఈ పట్టా పొందిన వారికి ఉండదు, దాని నుంచి తొలగించబడతారు. రిజిస్ట్రేషన్ ఉచితంగా ప్రభుత్వం చేస్తుంది. 10 రూపాయలు తీసుకుని ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. 5. 6, ఈ పట్టా తీసుకుని రుణం తీసుకోకుండా ఇల్లు కట్టే వాళ్ళకి కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. గతంలో కూడా గత ప్రభుత్వాలు 2014 ముందర కూడా ఇటువంటి చేయాలని ఆలోచన చేసి ఫెయిల్యూర్ అయ్యాయి. ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యాయంటే లబ్ధిదారుతో రుణం కట్టించుకుని వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చేవారు కాదు. దానివల్ల లబ్ధిదారులు ముందరకు రాలేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయి, నేను మీ ద్వారా లబ్ధిదారుడు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. అదేంటంటే ప్రభుత్వం ఇచ్చిన 2 ఇళ్ల స్థలాలు మీరు తీసుకోండి. పక్కపక్కనే ఇళ్ళుగా నిర్మించినట్లయితే ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న శాశ్వత భూహక్కు పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు పొందేవారు 10,000 రూపాయలు కట్టండి అని నిబంధన పెట్టారు. ఆ విధంగా 10,000 రూపాయలు కట్టి ఒక లబ్ధిదారుడు రిజిస్టర్ ఆఫీస్లో పత్రం పొందిన తర్వాత పట్టా పొందిన ఒక లబ్ధిదారుడు ఇల్లు అమ్ముకోకండి. ఈ విధంగా చెప్పి 5 లక్షలు కొనేవాడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండటం వల్ల 10 లక్షల ఇంటి వాల్యూ కూడా పెరుగుతుంది అన్న విషయాన్ని లబ్ధిదారులు తెలుసుకుని ప్రతిపక్షాల మాయలో పడవద్దు, వాళ్ళ మాటలు నమ్మవద్దు. ఇది చాలా ఉపయోగపడే పథకం. ఈ పథకాన్ని లబ్ధిదారులందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని, లబ్ధిదారులకు